ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా వలసవాదం అంటే ఏమిటి, అది భారతదేశంలో అభివృద్ధి చెందిన తీరు అనగా మూడు దశలు, వ్యాపార పెట్టుబడిదారి విధాన దశ, పారిశ్రామిక పెట్టుబడిదారి విధాన దశ, ద్రవ్య పెట్టుబడిదారి విధాన దశ, ఇట్లా మనము మూడు దశలుగా వలసవాదం గురించి ప్రస్తావించాం. వలసవాదం తన అవసరాలకు తగ్గట్టుగా మారుతుంది, అట్లాగే ఏ ప్రాంతాన్ని అయితే వారు ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతంలో తన అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తుంది. మరి ఇప్పుడు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ముఖ్యంగా రెవెన్యూ విధానం. మొట్టమొదట వలసవాదం యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థలో మనకు స్పష్టంగా చోటు చేసుకోవడం కనిపిస్తుంది. అందులో భాగంగానే రెవెన్యూ విధానంలో కొత్తగా కొన్ని పద్ధతులు, విధానాలను వారు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధానాలు ఇవి? ఏనాడైతే 1765 అలహాబాద్ సంధితో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఆంగ్లేయులకు సంక్రమించిందో, ఆనాటి నుంచి కూడా వారు ఒక కొత్త విధానాన్ని తమకు తాముగా రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డాది. ఎందుకంటే అప్పటికే అమల్లో ఉన్నటువంటి విధానం ప్రకారం, అప్పటికి బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో అమల్లో ఉన్న విధానం ఇజ్రా విధానం లేదా రెవెన్యూ ఫార్మింగ్ విధానం అంటాం. దాంట్లో భూమి శిస్తు హక్కులు అనేటువంటివి వేలంపాటు ద్వారా నిర్ణయించబడతాయి. వేలంపాటులో జమీందార్ ఎంతకైతే అంగీకరించాడో ఆ మేరకే చెల్లిస్తాడు. తాను వసూలు చేసుకుంటున్నటువంటి అధిక మొత్తంలో కంపెనీకి వాటా అంటూ ఏ రకంగానూ రాదు. ఇది కంపెనీకి కొంతమేరకు నష్టదాయకంగా ఉండేటువంటి విధానం. పైగా భూమి ఎవరిది, ఈ విషయం కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యవసాయ రంగంలో రైతుకు భూమిపైన హక్కులు ఉన్నాయి, కానీ అవి కేవలం వంశపారంపర్య హక్కులు మాత్రమే కానీ అనుభవించడానికి తగినటువంటి హక్కులే కానీ ఆస్తి హక్కులు కాదు. భూమిని దున్నుకునే హక్కు ఉంది, పంటలు పండించుకొని వాటిని అనుభవించే హక్కు ఉందే కానీ భూమిని అమ్మే హక్కు, కుదవబెట్టే హక్కు, కొనే హక్కు ఎవరికీ లేదు. అట్లాగే ఒక ఏ కారణం చేతైనా సరే రైతు భూమి శిస్తు కట్టలేకపోతే భూమి నుంచి తొలగించే హక్కు ఎవరికి లేదు. ఇట్లాంటివి కొన్ని కంపెనీ శిస్తు వసూలు చేయడానికి అవరోధాలుగా కూడా పరిణమించాయి, అధిక మొత్తంలో శిస్తు వసూలు చేయడానికి. అందుకనే కంపెనీ ప్రభుత్వం తనదైనటువంటి ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తేవడానికి ప్రయత్నించింది. ఈ బాధ్యత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే 1772 ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి వారిని హేస్టింగ్స్ కంపెనీ ప్రభుత్వం బెంగాల్ పరిపాలనను చేపట్టింది. కంపెనీ ప్రభుత్వం యొక్క విధానాలు రూపొందించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ ఏర్పడ్డది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి గవర్నర్ జనరల్ జవాబుదారీగా వ్యవహరిస్తాడు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సర్జాన్ షోర్ను ఇందుకుగా నియమించడం జరిగింది. దేనికోసం? ఒక కొత్త రెవెన్యూ విధానాన్ని రూపొందించడం కోసంగా. ఉద్దేశాలు ఏంది? భూమి శిస్తును సాధ్యమైనంత ఎక్కువగా వసూలు చేయాలి, భూమిపై కంపెనీ హక్కులు అనేటువంటి ధృవపరచాలి, భూమిలో నుంచి రైతుని తొలగించే హక్కు కానీ ఏ రకమైనటువంటి హక్కులైనా ఇతర హక్కులైనా సరే అవి జమీందారులకు సంక్రమింపచేసేలా చేయాలి, జమీందారులను ఒక బలమైన సామాజిక వర్గంగా తీర్చిదిద్దాలి. అందువల్ల జమీందారులు ప్రభుత్వానికి విధేయులుగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకునే రెవెన్యూ విధానం, కొత్త రెవెన్యూ విధానాన్ని రూపొందించాల్సి వచ్చింది. 1782 సర్జాన్ షోర్ ఇందుకు శ్రీకారం చుట్టాడు. 9 ఏళ్ళు పట్టింది దాదాపుగా. 1791 సర్జాన్ షోర్ కొత్త రెవెన్యూ విధానాన్ని రూపొందించాడు. ఈ విధానం అప్పటికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, 1784 పిట్స్ ఇండియా చట్టాన్ని అనుసరించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది కొత్తగా ఏర్పడ్డది. అందుకు అధ్యక్షుడు మైఖేల్ డూండర్స్, ఆయన అనుమతి కూడా ఈ విధానం పొందింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకునే విధానాలను సమీక్షిస్తుందన్నమాట. తర్వాత ప్రధానమంత్రి విలియం పిట్, ఆయన ఈ విధానానికి కూడా అంగీకరించాడు. పిట్ ద యంగర్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మాలిటీస్ అన్నమాట.
ఇవన్నీ కూడా ముగించిన తర్వాత విధానం గవర్నర్ జనరల్ కార్న్వాలిస్కి తిరిగి పంపబడ్డది. 1793లో కార్న్వాలిస్ భూమి శిస్తు విధానం, కొత్త భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానాన్నే మనము జమీందారీ విధానము అంటాం. ఎందుకు జమీందారీ విధానం ఇది అంటే, కంపెనీకి జమీందారులకు మధ్య కుదిరిన ఒప్పందం కాబట్టి జమీందారీ విధానం. దీన్నే శాశ్వత శిస్తు విధానం అని కూడా అంటాం, పర్మనెంట్ సెటిల్మెంట్. ఎందుకు ఇది శాశ్వత శిస్తు విధానము? ఇందులో జమీందారు కంపెనీకి ఎంత చెల్లించాలో అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది. అది శాశ్వతం, ఫిక్స్డ్, దాన్ని మార్చడానికి లేదు. ఈ విధానం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ 10 సంవత్సరాలు కూడా జమీందారు ఏ మేరకైతే కంపెనీకి చెల్లించాలో అది ఖచ్చితంగా నిర్దేశించబడి ఉంటుంది, దాని మార్పుకు తావు లేదు. అందుకని దీన్ని శాశ్వత శిస్తు విధానం అని పిలవడం జరిగింది. ఈ విధానం బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో, అట్లాగే ఉత్తరప్రదేశ్ వారణాసి డివిజన్లో, దక్షిణాన నార్త్ కావేరీ డెల్టా, ఉత్తర కావేరీ డెల్టా ప్రాంతంలో, ఈ ప్రాంతాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం సాగుబడిలో ఉన్నటువంటి భూమిలో 19% భూమి ఈ విధానం కింద అమల్లోకి వచ్చిందన్నమాట. మరి కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి విధానంలోని టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమాలేమిటి, షరతులేమిటి? ఈ విధానం ఒక రకంగా అంతకుముందు అమల్లో ఉన్నటువంటి జమీందారీ విధానాన్ని మార్పు చేసి, కొన్ని మార్పులతో అన్నమాట, మార్పు చేసి ప్రవేశపెట్టబడినటువంటి విధానం. కాబట్టి ఈ విధానంలో ముఖ్యంగా చేసిన మార్పులు ఏమిటి అంటే, వేలంపాట ద్వారానే భూమి శిస్తు హక్కులు నిర్ణయించబడతాయి. వేలంపాట అనేది నిర్వహించబడుతుంది ప్రతి జమీందారీకి. ఎవరైతే ఎక్కువ పాడతారో వేలంపాటలో వాళ్ళే జమీందారుగా గుర్తించబడతారు. ఇక్కడ ఏమాత్రం మార్పు లేదు. మార్పు ఎక్కడొచ్చింది అంటే, జమీందారుగా గుర్తించబడినటువంటి వ్యక్తి ఏ మేరకైతే వసూలు చేస్తాడో, ఆ మేరకు వసూలు చేయబడిన దాంట్లో 10/11వ వంతు కంపెనీకి చెల్లించాలి. దీన్ని కంపెనీ ఏమని పిలిచింది అంటే, పేష్కష్ అన్నారు, PESHCUSH. తప్పనిసరిగా చెల్లించాల్సింది పేష్కష్. ఏ మేరకు వసూలు అవుతుందో అందులో 10/11వ వంతు మిగిలింది, అంటే 1/11వ వంతు మిగిలింది. అది కాస్త జమీందారు యొక్క కమిషన్ అవుతుంది. ఇది రెండవ నియమం అన్నమాట. మూడోది ఏంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా జమీందారు తాను వేలంపాట్లో ఎంతకైతే అంగీకరించాడో అందుకు తక్కువగా కంపెనీకి చెల్లించకూడదు. ఈ అధిక మొత్తంలో వసూలు చేస్తే 10/11వ వంతు, అంతకంటే తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు జమీందారు వేలంపాట్లు ఎంతైతే అంగీకరించాడో ఆ మేరకు తప్పనిసరిగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ జమీందారు కానీ చెల్లించలేకపోతే పేష్కష్, నియమిత గడువు లోపల అప్పుడు ఆయన జమీందారీని కోల్పోతాడు. ఫ్రెష్గా వేలంపాట అంటే తిరిగి ఆ జమీందారికి వేలంపాట వేయబడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంది ఇక్కడ మార్పు అంటే, అంతకుముందు ఉన్నటువంటి జమీందారీ విధానంలో జమీందారు కేవలం భూమి శిస్తు వసూలు చేసుకునేవాడు మాత్రమే, ఎటువంటి అధికారాలు లేవు జమీందారికి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబడ్డ జమీందారీ విధానంలో జమీందారుకు సర్వహక్కులు ఉన్నాయి. అంటే భూమి శిస్తు చెల్లించే రైతును కూడా జమీందారు ఏ కారణం చేతైనా సరే తొలగించవచ్చు. ఓకే, భూమి పైన, భూమిలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను జమీందారు కారణం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, ఏ కారణంగా అయినా సరే వాళ్ళని తొలగించవచ్చు. అంటే జమీందారులకు పవర్స్, పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వబడ్డాయి. దీంతో ఈ విధానంలో ఉండేటువంటి లోపాలు ఏంది? ప్రధానమైన లోపం ఏమిటి అంటే, కంపెనీ స్పష్టంగా చెప్తోంది జమీందారు ఎంత చెల్లించాలా అని, కానీ అదే కంపెనీ జమీందారు రైతుల నుంచి ఎంత వసూలు చేయాలో చెప్పట్లేదు. పైగా దాంట్లో ఇంకొక అర్థం కూడా ఏమి స్ఫురిస్తుంది అంటే, ఎంత ఎక్కువ వసూలు చేస్తే జమీందారుకు అంత కమిషన్ అనే భావం కూడా ఉంది అనే అర్థం కూడా వస్తుంది. అందుకనే జమీందారులు తమ కమిషన్లు అధికంగా ఉంచుకోవడానికి, చేసుకోవడానికి గాను అధిక మొత్తంలో రైతుల నుంచి వసూలు చేయడం అనేది ప్రారంభమైంది. అంటే ఈ విధానం వల్ల రైతాంగం
జమీందారులపై దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడ్డాది. రెండోది, జమీందారు రైతును తొలగించే హక్కు ఉంది. కాబట్టి అప్పటి వరకు రైతులు అనుభవించినటువంటి హక్కులన్నీ కూడా కాలరాసబడ్డాయి. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే పెసెంట్రీ వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ టెనెంట్స్ ఎట్ విల్, అంటే జమీందారు ఇచ్చానుసారంగా తొలగించబడేటువంటి స్థాయికి దిగజారిపోయారన్నమాట. రైతులు తరతరాలుగా అనుభవించినటువంటి హక్కుల్ని కోల్పోయారు. ఇవి ఈ విధానంలో ఉండేటువంటి లోపాలు అని చెప్పి మనం చెప్పవచ్చు. విధానం అమల్లోకి వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లోనే 54% మంది జమీందారులు బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో వాళ్ళు మినిమం కూడా, అంటే ఏ మేరకు చెల్లించాలో ఆ మేరకు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడ్డాది. ఎందుకు ఏర్పడుతోంది అంటే జమీందారులు ఇష్టానుసారంగా భూమి శిస్తు నిర్ణయించడం వల్ల తమ కమిషన్ పెంచుకోవడానికి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడ్డాది. అధిక మొత్తంలో భూమి శిస్తులు కట్టాలి, అందుకు బదులుగా రైతు కూలీగానే ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ వ్యవసాయం చేయడానికి ఇష్టపడలేదు. అందువల్ల ఏమైపోయిందంటే జమీందారులకు భూమి శిస్తు కట్టే రైతులే లేని పరిస్థితి ఏర్పడ్డది. భూమి శిస్తు కట్టే రైతులే లేనప్పుడు జమీందార్ కనీసం కట్టాల్సినటువంటి మొత్తం కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే మొదట రైతు నష్టపోయాడు. రైతు నష్టపోవడం పరోక్షంగా జమీందారు నష్టపోయినట్టయింది. జమీందారు మినిమం కూడా కట్టలేని పరిస్థితిలో జమీందారీని వేలంపాట వేస్తే వేలంపాటలో పాల్గొనడానికి అసలు జమీందారులే లేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే చివరకు కంపెనీ కూడా నష్టపోయింది అని అర్థం అన్నమాట. జమీందారీ విధానము ఎవరికి ఉపయోగకరం కాని విధానంగా మారిపోయిందన్నమాట. ఒక రకంగా ఇది డిజాస్టర్, చాలా నష్టాన్ని కలిగించింది ఈ విధానం. ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి విధానం అన్నమాట. ఇది ఎప్పుడైతే విఫలమైపోయిందో కంపెనీ యంత్రాంగంలోనే చర్చ ప్రారంభమైంది. జమీందారీ విధానంలో లోపాలు ఉన్నాయా, జమీందారులతో ఉన్నాయా లోపాలు, ఈ చర్చ వల్ల ఏమైంది అనంటే కంపెనీ యంత్రాంగం రెండుగా చీలిపోయింది. కొంతమంది జమీందారీ విధానాన్ని కొనసాగించాలి, జమీందారీ విధానంతో తప్పులేదు, జమీందారులతో తప్పు ఉంది, కాబట్టి జమీందారీ విధానం కొనసాగించాలి అని భావించారు. మరికొంతమంది అసలు ఈ విధానమే రద్దు చేయాలని పట్టుబట్టారు. ముఖ్యంగా ప్రాచ్యవాదులు, థామస్ మున్రో, మెకఫర్సన్, సెయింట్ ఎల్ఫిన్ స్టోన్ వంటి కంపెనీ అధికారులు ఏ విధానమైనా సరే అత్యధిక ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఉండాలి. వాళ్ళ విమర్శ ఏమిటి అంటే జమీందారీ విధానంలో జమీందార్ రైతుకి ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి రైతాంగం దోపిడీకి పాల్పడ్డాడు, కాబట్టి ఇట్లాంటి మధ్యవర్తులు లేని విధానం అంటూ ఒకటి ఉండాలి, ఆ విధానమే రైతువారి విధానము. ముఖ్యంగా రైతువారి విధానం గురించి ఎక్కువగా శ్రద్ధ చూపినవాడు థామస్ మున్రో. ఈనాటికి కూడా మున్రోని ప్రజలు మర్చిపోలే రాయలసీమ జిల్లాలో. థామస్ మున్రో ప్రిన్సిపల్ కలెక్టర్ ఆఫ్ ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్, దత్త మండలాలకు ఆయన ప్రధాన కలెక్టర్. థామస్ మున్రో భారత రైతాంగం పట్ల సానుభూతి కలిగినవాడు, భారత ప్రజానీకానికి గొప్ప పరిపాలన అందించినవాడు. అందుకే మున్రోని ఈనాటికి ప్రజలు గుర్తుంచుకున్నారు. థామస్ మున్రో మరియు ఆయన యొక్క అసిస్టెంట్, అంటే ఆయనకు సహకరించిన వాడు కల్నల్ రీడ్, ఈ ఇద్దరు కలిసి ప్రయోగాత్మకంగా ముందు రైతువారి విధానాన్ని బారామల్, అంటే ప్రస్తుత బళ్ళారి జిల్లాలో మొట్టమొదటిసారిగా 1802లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రయోగాత్మకంగా వారు ప్రవేశపెట్టింది గొప్ప ఫలితాలను ఇచ్చింది. అసలు రైతువారి విధానం అనేటువంటిది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినవాడు షేర్షా. అటువంటి విధానం ఉండాలా అనేది మున్రో వాదన. ఎందుకంటే మధ్యవర్తి ఉండడం అనేది రైతు దోపిడీకి దారితీస్తుంది, మధ్యవర్తులు లేని విధానం ఉండాలి, ప్లస్ విధానం ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉండాలి. మున్రో ఒక విధంగా విజయం సాధించాడు. ఏమిటది అంటే రైతుల ప్రయోజనాలు చేకూర్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలి అని మున్రో పట్టుబట్టాడు, తిరిగి సాధించగలిగాడు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ జరిగింది ఏంటంటే మున్రో ఆశయాలు గొప్పవే, కానీ కంపెనీ ప్రభుత్వం ఈ విధానంలోనే అత్యధిక భూమి శిస్తును వసూలు చేసింది. ఉద్దేశమేమో గొప్పదే, కానీ ఫలితాలకు దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా రైతు దారుణంగా దెబ్బతిన్నాడు.
ఇక్కడ ముండ్రో చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ముండ్రో కేవలం ప్రిన్సిపల్ కలెక్టర్ మాత్రమే. ఆయన విధాన నిర్ణయాలను సూచించగలడే కానీ విధాన నిర్ణయాలు చేయగలిగేవాడు కాదు ఆయన. రైతువారీ విధానంలో భూమి సీస్తూ, అసలు రైతువారీ విధానంలోని కండిషన్స్ ఏమిటి అంటే, ఈ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి రైతువారీ విధానంలో రైతు భూమికి హక్కుదారుడుగా గుర్తించబడ్డాడు. రాజ్యానికి రైతుకి మధ్య ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందం ప్రకారము భూమికి హక్కుదారుడుగా రాజ్యం రైతును గుర్తిస్తూ రైతుకు పట్టా ఇస్తుంది. పట్టా తీసుకున్నటువంటి రైతు రాజ్యంతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా భూమి సీస్తు చెల్లిస్తా అని లిఖితపూర్వకంగా ఆయన ఒక బాండ్ రాస్తాడు. దాన్నే మనం ఏమంటాం, కబూలియత్ అంటాం. ఈ పదాలు కూడా ఇంపార్టెంటే. కబూలియత్ మీన్స్ ఏ రిటర్న్ ఎగ్జిక్యూటెడ్ బాండ్. రైతు బాండ్గా రాసిస్తాడనమాట. మరి భూమి సీస్తు ఎంత కట్టాలి? ఇక్కడ దారుణమైన దోపిడీ జరిగింది. భారతదేశ చరిత్రలో అత్యధిక భూమి సీస్తు. ఓకే, మీకు గుర్తు ఉండే ఉండాలి. మనం ఏం చెప్పుకున్నాం, ఢిల్లీ సుల్తానత్ గురించి చెప్తూ అల్లావుద్దీన్ ఖిల్జీ 50% భూమి సీస్తు వసూలు చేశాడు. అదే భారతదేశ చరిత్రలో ఒక రకంగా అత్యధికం అనుకున్నాం. భారతీయ పాలకుడుగా ఉంటూ అత్యధిక భూమి సీస్తు వసూలు చేసినవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అదే భారతదేశ చరిత్రలో అత్యధిక భూమి సీస్తు వసూలు చేసింది ఎవరు అంటే ఇంగ్లీష్ వాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రైతువారీ విధానంలో 55% పంటలో భూమి సీస్తుగా వసూలు చేసింది. ఇది దారుణమైనటువంటి దోపిడీ అని చెప్పి చెప్పచ్చు. రెండోది ఏమైపోయింది ఇక్కడ సమస్య అంటే, రైతు ఇప్పుడు రాజ్యంతోనే డీల్ చేయాలి, రాజ్యంతోనే ఆయన నిర్వహణ చేయాలి, ప్రవర్తించాలి. ఇక్కడ జమీందారు లేడు. జమీందారీ విధానంలో కనీసం జమీందారు కొన్నిసార్లు సానుభూతి చూపచ్చు రైతు పట్ల, కానీ ఇక్కడ సానుభూతికి అవకాశమే లేదు. ప్రభుత్వమే జమీందారుగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇది రైతువారీ విధానం అని చెప్పి చెప్పచ్చు. ఇక మూడో విధానం ఏంది, రెవెన్యూ విధానము. దాన్నే మహల్వారీ విధానము అంట. ముఖ్యంగా ఆగ్రా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, అయోధ్య ప్రాంతం అన్నమాట, ప్లస్ సెంట్రల్ ప్రావిన్సెస్, మధ్య ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి వచ్చిందన్నమాట. ఈ విధానానికి రూపకర్త మెకెంజీ ద్వారా ఆయన రూపొందించిన విధానాన్ని ప్రవేశపెట్టింది కల్నల్ బర్డ్. బర్డ్ 1830 నాటికి ఈ విధానానికి ఒక స్పష్టమైనటువంటి రూపకల్పన చేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఏది, మహల్వారి విధానం. అంటే అసలు ఏంది ఈ విధానము? మహల్వారి విధానము అంటే మహల్ అనగా ఒక గ్రామము లేదా గ్రామాల సమూహం. ఒక గ్రామము లేదా గ్రామాల సమూహంపై కొంత మొత్తము భూమి శిస్తుగా విధించబడుతుంది, లంసమ్ అంట. ఏ మేరకైతే భూమి శిస్తు విధించబడ్డాదో అది ఆ మహల్ గ్రామము లేదా గ్రామాల సమూహంలోని రైతులు సమిష్టిగా నిర్ణయించుకుంటారు, ఎవరెవరు ఎంత చెల్లించాలి అని. ఇది ఒక రకమైన సమిష్టి బాధ్యత. గ్రామ పెద్ద ఉంటాడు, తలక్దార్ లేదా కోట్ ముఖడ్డం ఎవరైనా కానీ, ఆయన ఈ శిస్తు మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఇట్లా రైతాంగం సమిష్టిగా బాధ్యత వహిస్తారు మహల్వారి విధానంలో. ఇట్లా మూడు విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ మూడు విధానాలు దారుణమైన దోపిడీకి దారితీశాయి. ఫలితాలు ఏంది ఇప్పుడు? ఫలితాలు ఏంది అంటే, 1, తరతరాలుగా భారతదేశ రైతాంగం అనుభవించినటువంటి హక్కులు పోయినాయి, భూమి మీద అనుభవించిన హక్కులు పోయినాయి. జమీందారీ విధానంలో వారు జమీందారుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడే పరిస్థితి తలెత్తింది. రెండోది ఏంది అంటే, భూమి అమ్మదగిన కొనదగిన వస్తువు అయిపోయింది. ఇంతకుముందు భూమిని కొదవబెట్టడం, అమ్మడం చేయడం ఇట్లాంటివి లేవు. భూమిని అనుభవించే హక్కు ఉంది, కానీ భూమిపై ఆస్తి హక్కు లేదు. ఇప్పుడు భూమిపై ఆస్తి హక్కు అనేటువంటిది సృష్టించబడ్డది మొట్టమొదటిసారిగా రైతు జమీందారీ విధానంలో. నెక్స్ట్ 3, వ్యవసాయ రంగంలో కొత్త వర్గాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో మనకు ఫస్ట్ టైం, మొదటిసారిగా ఆధునిక భారతదేశంలో కొత్త సామాజిక వర్గాలు వచ్చాయి. ఎవరి కొత్త సామాజిక వర్గాలు అంటే, 1, వడ్డీలకు అవసరాలకు మనకు వడ్డీలు ఇస్తూ, వడ్డీలకు రుణాలు ఇస్తూ అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసేవాళ్ళు. అవసరాలకు రుణాలు ఇచ్చి
అధిక మొత్తంలో వసూలు రొడ్డీలు వసూలు చేసేటువంటి మనీ లెండర్స్ వడ్డీ వ్యాపారులు వచ్చారు. వడ్డీ వ్యాపారులు ఇంతకుముందు లేరా అంటే ఉన్నారు. ప్రాచీన భారతదేశంలోనూ వడ్డీ వ్యాపారులు ఉన్నారు, మధ్యయుగాల్లోనూ వడ్డీ వ్యాపారులు ఉన్నారు. కానీ వాళ్లపైన నియంత్రణ ఉండేది. వాళ్ళు ధర్మశాస్త్రాలకు వ్యతిరేకంగా, స్థానిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా వడ్డీ వసూలు చేయకూడదు. కానీ బ్రిటిష్ వారి రెవెన్యూ విధానాల వల్ల వచ్చినటువంటి వడ్డీ వ్యాపారుల వర్గం, దీనిపైన ఎవరికీ నియంత్రణ లేదు. పైగా బ్రిటిష్ పోలీస్ మరియు న్యాయ వ్యవస్థలు వీళ్ళు వడ్డీ వ్యాపారులకే మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి అప్పులతోనే జమీందారులు కానీ రైతులు కానీ భూమి శిస్తు కట్టగలుగుతున్నారు. పరోక్షంగా వడ్డీ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు, కాబట్టే ప్రభుత్వం వాళ్ళకు మద్దతు పలుకుతోంది. ఇట్లా మనకు అవసరాలకు వడ్డీలకు ఇస్తూ అధిక రుణాలు వసూలు చేసేటువంటి వడ్డీ వ్యాపారుల వర్గం బాగా బలపడ్డది. రెండవ సామాజిక వర్గం ఏంది? దినసరి వేతనాలకు పనిచేసేటువంటి కూలీలు. ఎందుకంటే వ్యవసాయం చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది, కాబట్టి రైతాంగమే దినసరి కూలీలుగా మారిపోయినారు. అధిక సంఖ్యలో దినసరి కూలీలు అనేటువంటి వాళ్ళు గ్రామీణ వ్యవస్థల్లో ఏర్పడడం జరిగింది. ఇవి కొత్త సామాజిక వర్గాలు అని చెప్పి చెప్పవచ్చు. వ్యవసాయము వ్యాపార పంటలమయమైపోయింది. వ్యవసాయంలో జరిగేదే అతి కొద్దిగా జరుగుతుంది. వ్యవసాయం పైగా దాంట్లో కూడా వ్యాపార పంటలు ఎక్కువైపోయినాయి. ఎందుకు వ్యాపార పంటలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఆహార పంటల నుంచి దిగుబడి తక్కువగా ఉంటుంది. దిగుబడి తక్కువగా ఉంది అని అంటే దాని ద్వారా మనకు వచ్చే ఆదాయం తక్కువగానే ఉంటుంది. భూమి శిస్తు కట్టుకోవాలి ఎక్కువ మొత్తంలో. ఎక్కువ మొత్తంలో ఉన్న భూమి శిస్తు కట్టాలా అంటే ఆ మేరకు ఆదాయం ఉండాలి. ఆదాయం ఉండాలి అంటే వ్యాపార పంటలు వేయక తప్పట్లేదు. ఎప్పుడైతే వ్యాపార పంటలకు వెళుతున్నారో అధిక మొత్తంలో తీవ్రమైనటువంటి ఆహార పంటల కొరత తలెత్తింది. దీనివల్ల కరువు కాటకాలు దుర్భిక్షాలు చోటు చేసుకుంటున్నాయి. 1831-32 గంజాం కరువు భయంకరమైన కరువుల్లో ఇది ఒకటి అన్నమాట. అట్లాగే 1875 దక్కన్ కరువు. ఈ కరువులు నిజంగా ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. అధిక మొత్తంలో జనాభా చనిపోవడం కూడా జరిగింది. అట్లాగే కొత్త రెవెన్యూ విధానం వల్ల ఏమైందనంటే జీవనోపాధి అనేటువంటిది కష్టమైపోయింది. దానివల్ల గ్రామాల నుంచి అధిక మొత్తంలో ప్రజలు పట్టణాలకు వలస పోవడం జరిగింది. ఒక రకంగా ఆనాడు ప్రారంభమైనటువంటి వలసలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రైతాంగం కోలుకోలేని సంక్షోభం అన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఏ సంక్షోభం వచ్చిందో ఆ సంక్షోభం ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఆకలి చావులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, ఒక రకంగా మనకు స్వతంత్ర భారతదేశం వచ్చినా కానీ సమస్యలు ఇంకా ఇట్లా కొనసాగడానికి కూడా కారణాలు ఏంటంటే అప్పటి నుంచి ఈ మార్పు ప్రారంభమైంది. వ్యవసాయం చేయడం కష్టమైపోయింది రైతుకి. అందుకనే రైతు కుటుంబాలు అధిక మొత్తంలో వలసలు పోవడం అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీని పర్యవసనం ఏంది అంటే గ్రామీణ వ్యవస్థ యొక్క స్వరూపం దెబ్బతినిపోయింది. అందుకే కార్ల్ మార్క్స్ అంటాడనమాట, భూమి శిస్తు విధానాలు దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ అంటాడు. కన్స్ట్రక్టివ్ ఏ విధంగా కన్స్ట్రక్టివ్? మారుమూల ఉండేటువంటి వ్యవసాయ రంగం, కాస్త గ్రామీణ వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మార్చబడ్డది. కానీ ఆ విధంగా మార్చబడ్డం అనేటువంటిది గ్రామీణ వ్యవస్థని దెబ్బకొట్టింది. చివరకు రైతు అధోగతి పాలైపోయినాడు. గొప్ప అలజడి ప్రారంభమైంది. ఎందుకు అలజడి అంటే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయింది. మనకు మొట్టమొదటి యూనో ఫ్యామీన్ కరువు కమిషన్, రిచర్డ్ స్టాచీ కమిషన్. ఈ రిచర్డ్ స్టాచీ కమిషన్ నివేదిక ఏం చెప్పింది? దాదాపు 50% మంది రైతులు అసలు హోప్లెస్ కండిషన్, ఏమాత్రం ఆశ అనే లేని స్థితిలో ఉన్నారు. వారు గ్రామీణ బీదరికం నుంచి బయటపడే అవకాశమే లేదని చెప్పి తేల్చెప్పింది అన్నమాట. ఈ నిరాశ నిస్పృహలు తీవ్రమైన అలజడికి దారితీశాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆధునిక భారతదేశంలో వచ్చినటువంటి ప్రజా పోరాటాలు, తర్వాత మనకు రాబోయేటువంటివి అవే, దానికి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అంతా ఇదే అన్నమాట. గిరిజన పోరాటాలు, జమీందారీ పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, ఈ పోరాటాలు అన్నింటిలో కూడా మనకు రెవెన్యూ విధానం యొక్క ఫలితాలు
చాలా స్పష్టంగా కనబడతాయి. అట్లాగే వలస ప్రభుత్వం తనదైనటువంటి వ్యాపార వాణిజ్య విధానం దీన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా మనం ప్రస్తావించినటువంటి వ్యవసాయ రంగము, వ్యవసాయ విధానాలు గ్రామీణ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. మరి పట్టణ వ్యవస్థను ఏం ప్రభావితం చేస్తుంది? పట్టణాల్లో మనకు చిన్న తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ విధానాల వల్ల చాలా వరకు దెబ్బతినిపోయే పరిస్థితి తలెత్తింది. మనం వలసవాదం గురించి చెప్తూ మొదట ఏం చెప్పాం? మొదటి దశలో ముడి సరుకులు భారతదేశం నుంచి అధిక మొత్తంలో ఇంగ్లాండ్కు తరలించబడ్డాయి. ముడి సరుకులు భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు అధిక మొత్తంలో తరలించబడితే స్వదేశీ పరిశ్రమలకు ముడి సరుకుల కొరత ఏర్పడుతున్నది. స్వదేశీ పరిశ్రమలు ఇప్పుడు అభివృద్ధి చెందే స్థితి లేకుండా పోయింది. రెండో దశలో ఏం చేశారు? సొంతగా వాళ్ల పరిశ్రమలను భారతదేశంలో నెలకొల్పారు. మన వనరుల దోపిడీ ప్రత్యక్షంగా ప్రారంభమైంది. అట్లాగే రెండో దశలో ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా స్వదేశీ పరిశ్రమలను దెబ్బగొట్టారు. మన మార్కెట్ వ్యవస్థ మనకు అందుబాటులో లేని విధంగా తయారైంది. మన పరిశ్రమలు విదేశీ పరిశ్రమల యొక్క తాకిడికి తట్టుకోలేకపోయినాయి. అందువల్ల స్వదేశీ పరిశ్రమ దెబ్బతినిపోయే ప్రమాదం ఏర్పడ్డది. భారీ స్థాయిలో భారతదేశ వనరులు ఖండాంతరం పోవడం, వనరుల వలస అనేది ప్రారంభమైంది. మూడో దశకు వచ్చేసరికి చెప్పుకున్నాం ఆల్రెడీ, ఏ ద్రవ్యమైతే, ఏ సంపద అయితే ఇంగ్లాండ్ వద్ద సమకూరిందో ఆ సంపదనే ఇంగ్లాండ్ తిరిగి భారతదేశ పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టుకుంది. అంటే పూర్తిగా భారతదేశం నియంత్రణను కోల్పోయింది, తన ఆర్థిక వ్యవస్థ పైన తన నియంత్రణను కోల్పోయింది. వీటిని కొనసాగించడానికి గాను ఇంగ్లాండ్ పార్లమెంట్, ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు పార్లమెంట్ కొన్ని చట్టాలను చేశారన్నమాట. వ్యాపార చట్టాలు. ఏంటి ఆ చట్టాలు? ముఖ్యంగా 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టాలు అనేవి 20 సంవత్సరాల వ్యవధిలో చేయబడుతుంటాయన్నమాట. 1813 చార్టర్ చట్టం ప్రకారము స్వేచ్ఛా వ్యాపారము, దీన్నే మనం ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటాం, స్వేచ్ఛా వ్యాపారం ప్రవేశపెట్టబడ్డది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మొట్టమొదట ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడ్డప్పుడు క్వీన్ ఎలిజబెత్ కంపెనీ వర్తకులకు ఏకస్వామ్య హక్కులు ఇచ్చింది. అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే భారతదేశంతో వ్యాపారం చేయాలి, మిగిలిన వాళ్ళకు భారతదేశంతో వ్యాపారం చేసే హక్కు లేదు. ఇది ఏకస్వామ్య హక్కు అంటాం, మోనోపోలీ రైట్స్ అంటాం. అట్లాంటి మోనోపోలీ రైట్స్, ఏకస్వామ్య హక్కులను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు 200 సంవత్సరాలకు పైగా అనుభవించింది, నిరాటంకంగా అనుభవించింది. అంటే 200 సంవత్సరాల పాటుగా కేవలం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులు మాత్రమే భారతదేశంతో వర్తకం చేశారు. సభ్యులు కాని వాళ్ళు ఎవరు కూడా భారతదేశంతో వర్తకం చేయకూడదు. కానీ సమస్య పడ్డది ఇంగ్లాండ్లో అంటే, ఇంగ్లాండ్ పారిశ్రామికీకరణ అనేది పారిశ్రామిక విప్లవం అంటాం, ఇది మొట్టమొదట చోటు చేసుకున్నది ఇంగ్లాండ్లోనే. దానివల్ల ఇంగ్లాండ్లో కొత్తగా పారిశ్రామిక వర్గాలు ఏర్పడ్డాయి, కొత్త పెట్టుబడిదారీ వర్గాలు వచ్చాయి. ఇట్లా కొత్తగా వచ్చినటువంటి పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారీ వర్గాలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వ్యాపారం చేసుకోవడానికి? వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో సభ్యులు అయితే తప్పించి భారతదేశంతో వాళ్ళు వర్తకం చేయడానికి లేదు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అనుమతి ఇవ్వట్లేదు. ఇది సమస్యగా మారింది. అందుకనే పార్లమెంట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకస్వామ్యపు హక్కులు రద్దు చేయాలా అని సూచించింది. దీంతో పార్లమెంటుకు కంపెనీకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఒక దశలో పార్లమెంట్ కంపెనీని రద్దు చేయడానికి కూడా సిద్ధపడ్డది. చివరకు కంపెనీ తన ఏకస్వామ్య హక్కులను రద్దు చేసుకోవడానికి, వదులుకోవడానికి సిద్ధపడ్డది. కాబట్టి స్వేచ్ఛా వ్యాపారము అంట. 1813 చార్టర్ చట్టం ప్రకారము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకస్వామ్య హక్కులు రద్దయిపోతాయి. ఏ వస్తువుల్లో అయినా సరే అందరూ భారతదేశంతో వర్తకము, వాణిజ్యము చేయొచ్చు.
కానీ రెండు వస్తువులు మాత్రము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులు మాత్రమే వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఆ రెండు వస్తువులు ఏంది అంటే టీ మరియు నల్లమందు ఓపియం. ఈ రెండు వస్తువులలో వ్యాపారం మాత్రము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులు మాత్రమే చేస్తారు. ఎందుకంటే మిగిలినటువంటి వస్తువుల్లో వ్యాపారం చేసిన వాటే చేయబోయిన వాటి దానివల్ల పెద్ద లాభాలు అంటూ లేవు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అత్యధికంగా లాభాలు తెచ్చిపెడుతున్న వస్తువులు రెండు, ఆ రెండు టీ మరియు నల్లమందు. టీ ఉత్పత్తులు మొత్తం ఐరోపా కూడా ఒక రకంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆధారపడ్డది టీ ఉత్పత్తుల కోసం. నల్లమందును చైనాలో ప్రవేశపెట్టి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధిక లాభాలు పొందింది. ఇక్కడ లాభాలు అధికంగా తెచ్చిపెడుతున్నటువంటి వస్తువులు రెండు, ఒకటి టీ, రెండోది నల్లమందు. ఈ రెండు వస్తువులు మాత్రము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యంలోనే ఉంటాయి. ఓకే, మిగిలిన వస్తువుల్లో అంతా కూడా స్వేచ్ఛా వ్యాపారం వచ్చేసింది. పాయింట్ ఏమిటంటే 1813 చార్టర్ చట్టాన్ని అనుసరించి మొట్టమొదటిసారిగా స్వేచ్ఛా వ్యాపారము అనేది అమల్లోకి వచ్చింది. అన్ని వస్తువుల్లోనూ స్వేచ్ఛా వ్యాపారమే, రెండు తప్పించి, అది తేయాకు నల్లమందు, ఈ రెండు తప్పించి. దీని తర్వాత 1833 చార్టర్ చట్టం వచ్చింది. 1833 చార్టర్ చట్టాన్ని అనుసరించి ఏకస్వామ్య హక్కులు అన్ని వస్తువుల్లోనూ అంతరించిపోయినాయి, టీ మరియు నల్లమందుతో సహా. మోనోపోలీ రైట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండెడ్ ఇన్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ ట్రేడ్ ఇంక్లూడింగ్ టీ అండ్ ఓపియం. ఈ రెండు వస్తువుల్లో కూడా ఏకస్వామ్య హక్కులు, అప్పటిదాకా ఉన్నటువంటి హక్కులు అవి తొలగించబడ్డాయి. అంటే సంపూర్ణ స్వేచ్ఛా వ్యాపారం. ఇక మీదట ఎవడైనా సరే, అంటే ఏ ఇంగ్లీష్ వర్తకుడైనా భారతదేశంతో ఏ వస్తువుల్లో అయినా కానీ వ్యాపారం చేయొచ్చు. ఆ వస్తువుల్లో తేయాకు మరియు నల్లమందుతో సహా ఏ వస్తువుల్లో అయినా వ్యాపారం చేయొచ్చు. అందుకే మనం ఏమన్నాము, కంప్లీట్ ఫ్రీ ట్రేడ్ పాలసీ, లేసెస్ ఫేర్, పూర్తి సంపూర్ణ స్వేచ్ఛా వ్యాపారం అనేది 1833 చార్టర్ చట్టంతో అమల్లోకి వచ్చిందన్నమాట. కానీ దీని ఫలితాలు ఏంది, ఫలితాలు ఏంది అంటే అసలు ఉద్దేశం భారతదేశ మార్కెట్ వ్యవస్థలోకి చొచ్చుకొని రావడం, మార్కెట్ వ్యవస్థని దెబ్బకొట్టడం, ఇంగ్లాండ్ ఉత్పత్తులకు భారతదేశాన్ని ఒక మార్కెట్గా మార్చడం, పర్యవసనంగా మనకు చోటు చేసుకున్నటువంటి ఫలితాలు ఏంది అంటే 1, డీఇండస్ట్రియలైజేషన్. డీఇండస్ట్రియలైజేషన్ అంటే అర్థమైంది, డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఒక వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారము స్వదేశీ పరిశ్రమను దెబ్బకొట్టడము. ఆల్రెడీ ఇది స్టార్ట్ కాకమునుపే, అంటే ఈ విధానం అమల్లోకి రాకమునుపే మన పరిశ్రమ, మొట్టమొదటి పరిశ్రమ దెబ్బతినిపోయింది, నౌకా నిర్మాణం. ఇది ఆల్రెడీ మనం ప్రస్తావించాం. భారతదేశం ప్రపంచ ఆధిపత్యాన్ని వహించింది ఒకప్పుడు. ఏ కారణం చేత అంటే అత్యంత నాణ్యవంతమైన నౌకలు, ఎక్కువ కాలం సముద్ర జలాల్లో ఉండగలిగినటువంటి స్థాయి కలిగిన నౌకలు, ఇవి ధావ్ అంటాం. ధావ్స్ అనేటువంటివి మనం తయారు చేసుకునే వాళ్ళము. ఈ నౌకా నిర్మాణ పరిశ్రమను నిరుత్సాహపరచడానికే పార్లమెంట్ నౌకా చట్టాలు చేసింది. ఇంగ్లాండ్కి భారతదేశానికి మధ్య జరిగేటువంటి ఏ వ్యాపారమైనా సరే ఇంగ్లాండ్ నౌకల ద్వారానే జరగాల అన్నది. ఫలితంగా భారతదేశ నౌకా నిర్మాణ పరిశ్రమ అనేటువంటిది ప్రాధాన్యతను కోల్పోయింది. డీఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమలు దెబ్బతినిపోవడంలో మొట్టమొదటిగా దెబ్బతినిపోయిన పరిశ్రమ నౌకా నిర్మాణ పరిశ్రమ. ఇక చేతి వృత్తుల్లో కూడా అత్యధికంగా మనం దెబ్బతినిపోయిన పరిశ్రమ చేనేత పరిశ్రమ, హ్యాండీక్రాఫ్ట్స్, దాంట్లో టెక్స్టైల్స్ అన్నమాట. భారతదేశపు యొక్క చేనేత వస్త్రాలకు ప్రపంచ గిరాకీ ఉండేది మార్కెట్లో, ప్రపంచ మార్కెట్ వ్యవస్థలో. ఓకే, రెడీమేడ్ డిమాండ్ అనమాట. అంటే మనము వస్త్రాలు ఎగుమతి చేయగానే అవి ఇమీడియట్గా అమ్ముడుపోయే పరిస్థితి ఉండేదన్నమాట. అంత గొప్ప డిమాండ్ ఉండేది భారతదేశం యొక్క చేనేత వస్త్రాలకు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఈ చేనేత వస్త్ర పరిశ్రమను కూడా దెబ్బగొట్టడానికి ప్రయత్నించింది. అందులో భాగంగానే
నెంబర్ వన్, ఎగుమతి సుంకాలు పెంచబడ్డాయి. ఏ స్థాయిలో పెంచబడ్డాయి? సగటున సంవత్సరానికి 10% నుంచి 15% వరకు పెంచబడ్డాయి. 1757 నుంచి 1887 మధ్య అంటే 30 సంవత్సరాల్లో 300% దాకా పెరిగిపోయింది ఎగుమతి సుంకం. ఎగుమతి సుంకాలు పెరిగిపోతే ఉత్పత్తులను మన అంతర్జాతీయ మార్కెట్ వ్యవస్థలోకి పంపలేము. భారతదేశం యొక్క అంతర్జాతీయ మార్కెట్ వ్యవస్థ ఇట్లా దెబ్బతినిపోతున్నది. మనం మన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇక మిగిలిపోయిన ఉత్పత్తులు, స్వదేశీ మార్కెట్లో మిగిలిపోయిన ఉత్పత్తులని, అసలు ఉత్పత్తి రంగాన్ని దెబ్బగొట్టడానికి ప్రతి దశలో కూడా పన్నులు వేయడం జరిగింది. ఉత్పత్తి జరిగే ప్రతి దశలో కూడా, అంటే ఎట్లాగా, మగ్గాలు ఉన్నాయా, మగ్గాల మీద పన్నులు వేస్తారు. మగ్గం మీద వేయబడినటువంటి పన్నుని మోతుర్ఫా అని కూడా అంటాం మనం. అట్లాగే వస్త్రం నేసిన తర్వాత వస్త్రం మార్కెట్కి తీసుకెళ్లాలంటే రవాణా సుంకం, సెయ్యూర్ అంటాం. ఇట్లాంటి రవాణా సుంకం కూడా వేశాడు. ఇది కాక స్థానిక పన్నులు చెల్లించాలి. ఇవన్నీ చెల్లించుకుంటూ పోతే సహజంగానే ఉత్పాదకత వ్యయం పెరుగుతుంది. భారతదేశపు వస్తువుల యొక్క ఉత్పాదకత వ్యయం అనేది పెరిగిపోయింది. ఏ స్థాయిలో పెరిగింది అంటే భారతదేశ వస్తువులు విదేశీ వస్తువులతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఎందుకు పోటీ పట్టలేకపోతున్నాయంటే విదేశీ వస్తువులు ఎక్కువగా పరిశ్రమల్లో తయారవుతాయి, అధిక మొత్తంలో తయారవుతాయి. అధిక మొత్తంలో తయారవుతాయి కాబట్టి ఉత్పాదకత వ్యయం సహజంగానే తక్కువ ఉంటుంది. పైగా ఈ ఉత్పత్తులకు ఎగుమతి దిగుమతి సుంకాలు లేవు. వాళ్ళు ఎటువంటి సుంకాలు కట్టరు మనకు. వాళ్ళ వస్తువులు అట్లా వస్తున్నాయి మన వ్యవస్థలోకి. మన కార్మికులు, మన చేతి పని వృత్తుల వారు, వీరు మాత్రం ప్రతి పన్ను కట్టాలి. అందువల్ల సహజంగానే మన వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మన మార్కెట్ వ్యవస్థలోనే మనకు మార్కెట్ లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా భారతదేశం తన వస్తువులను, తన మార్కెట్ను కోల్పోయింది. వస్తువులకు తన మార్కెట్ని కోల్పోయింది. దీన్నే మనము డీఇండస్ట్రియలైజేషన్ అంటాం. ఇక రెండవ పర్యవేసనం ఏంది అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్, వనరులు వలసపోవడం. ఏమిటి వనరులు వలసపోవడం అంటే, అసలు వనరులు వలసపోవడం అనేటువంటిదే వలసవాదానికి ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం అంట. మొహమ్మద్ గజ్ని 17 సార్లు దాడులు చేసినా మనము పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఆ వనరుల దోపిడీ ఒక రకంగా భారతదేశంలోనే ఉండిపోయిందనమాట. 1947 దాకా ఆఫ్ఘనిస్తాన్ మనకు అంతర్భాగమే. మన వనరులు ఖండాలు దాటిపోలే, భారతదేశం చుట్టే ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో అట్లా కాదు. స్వదేశీ వనరులు అనేటువంటివి ఖండాలు దాటిపోతున్నాయి. స్వేచ్ఛా వ్యాపారం కింద ఎగుమతి దిగుమతులు, దిగుమతి సుంకాలు లేని వ్యాపారం కింద వనరులు అధిక మొత్తంలో ఇంగ్లాండ్కు వలసపోయినాయి. ఇది వలసవాదం యొక్క విశిష్టమైన లక్షణం అన్నమాట. ఖండాంతరం పోవడం, వలస అంటే స్థానిక వనరులు స్థానిక ప్రజలకు ఆ ప్రాంతానికి ఉపయోగపడకుండా వేరే ప్రాంతానికి ఉపయోగపడడము వనరుల వలస అవుతుంది. వేరే దేశానికి ఉపయోగపడడం వనరుల వలస అవుతుంది. అట్లే కాకుండా వలస పోకుండానే వనరులు మరో విధంగా, మరి ఏ ఇతర విధంగా అయినా సరే ఇతరులకు ఉపయోగపడ్డా దాన్ని కూడా వనరుల వలసే. డ్రైన్ ఆఫ్ వెల్త్ నీడ్ నాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ రిసోర్సెస్ బై ఎనీ మీన్స్. ఇఫ్ ఇట్ హెల్ప్స్ ద అదర్ కంట్రీ టు బెనిఫిట్ నాట్ ద నేటివ్, ఈవెన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డ్రైన్ ఆఫ్ వెల్త్. అప్పుడు కూడా దాన్ని వనరుల వలసే అంటాం. మరి ఎట్లా జరుగుతోంది వనరుల వలస? ముందుగా అత్యంత ఐశ్వర్యవంతమైన బెంగాల్, బెంగాల్ యొక్క భూమి శిస్తు ఆంగ్లేయులు తమ యుద్ధాలకు వాడుకున్నారు, వాళ్ళ అవసరాలకు వాడుకున్నారు. మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, సిక్ యుద్ధాలు, ఈ యుద్ధాలు చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్ వనరులు ఉపయోగించబడ్డాయి. సైన్య సహకార పద్ధతి అని వెల్లస్లీ ప్రవేశపెట్టిన విధానం ద్వారా స్వదేశీ సంస్థానాధీశులు ఇంగ్లీషు సైన్యాలను మెయింటైన్ చేయాల్సి వచ్చింది. వాటి నిర్వహణ
స్వదేశీ సంస్థానాధీశులు భరించాల్సి వచ్చింది. అంటే మన వనరులతో వాళ్ళ సైన్యాలను నిర్వహించుకుంటూ వాళ్ళ సామ్రాజ్య వ్యాప్తికి మనం తోడ్పడ్డట్టు అయింది. అట్లాగే ఆధునిక పరిశ్రమలు, మోడర్నైజేషన్ ప్రాసెస్ అంటాం, ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ అంటాం, ఇదంతా ఇంగ్లీష్ వాళ్ళు ఏ పేరుతో చెప్పారు? భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నామో అనే ముసుగులో వాస్తవంగా జరిగింది ఏంటంటే మన వనరులు కొల్లగొట్టబడడం జరిగింది. ముఖ్యంగా రైల్వేలు, ప్రధాన ఉదాహరణ రైల్వేలు. మొట్టమొదటి రైల్వేలను మనం గమనిస్తే ఇవన్నీ కూడా ఎక్కడ వేయబడ్డాయి? ఎక్కడైతే వాళ్లకు వనరుల యొక్క అవసరం ఉందో అక్కడే వేయబడ్డాయి. ఫస్ట్ రైల్వే లైన్ బిట్వీన్ బాంబే టు థానే, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పుత్తూరు టు రేణిగుంట. ఎందుకు బాంబే టు థానే, పుత్తూరు టు రేణిగుంట? ఎందుకంటే ఈ ప్రాంతాలు వాళ్ళకు కావాల్సినటువంటి ముడిపత్తి, నూనె గింజలు వీటికి బాగా ప్రసిద్ధిగాంచినవి. వీటిని ఇంగ్లాండ్కు తరలించడము, అందుకోసం రైల్వే లైన్లు వేయడము. రైల్వే లైన్లు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇదంతా కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్లో ఉండే బ్యాంక్ నుంచి అధిక వడ్డీలకు అప్పులుగా తెస్తుంది. ఆ వడ్డీలు మనమే కట్టుకోవాలి, అసలు మనమే కట్టుకోవాలి. రైలు ఇంజన్లు కూడా ఇంగ్లాండ్ నుంచే వస్తాయి, వాటికి అయ్యే ఖర్చు కూడా మనమే పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత జరగబోయేది ఏంటంటే మన వనరులు ఇంగ్లాండ్కు వలసపోతున్నాయి. 1857కు ముందు అధికంగా వనరులు వలసపోవడం అనేది మిలిటరీ ఎక్స్పెండిచర్, సైనిక పరంగా వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు. మనం ఏనాడు అడగలే బర్మా యుద్ధాలు చేయాలా, ఆఫ్ఘాన్ యుద్ధాలు చేయాలా అని చెప్పి. వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు ఆంగ్లో బర్మీస్ యుద్ధాలు, ఆంగ్లో పర్షియన్ యుద్ధాలు ఇట్లాంటి యుద్ధాలు చేశారు. కానీ ఆ యుద్ధాలకైన ఖర్చు అంతా కూడా మనమే పెట్టుకోవాల్సి వచ్చింది. 1857 తర్వాత, ఇది క్వశ్చన్స్గా అడిగాడు, 1857కు ముందు ఏ అంశం కింద వనరులు ఎక్కువగా వలసపోయినాయి? ఏ అంశం కింద వనరులు ఎక్కువగా వలసిపోయినాయి అంటే మిలిటరీ ఎక్స్పెండిచర్. 1857 తర్వాత, 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చింది, దాని తర్వాత వనరులు ఎక్కువగా వలసపోయింది జీతభత్యాలు. దాన్నే వాళ్ళు ఏమని పిలిచారు? హోమ్ ఛార్జెస్ అన్నారు. దీని మీద కూడా ప్రశ్నలు వచ్చాయి. హోమ్ ఛార్జెస్ అంటే ఏంది? హోమ్ ఛార్జెస్ అంటే భారతదేశంలో గవర్నర్ జనరల్, ఆయన యొక్క సిబ్బంది, వీళ్ళ జీతభత్యాలు. అట్లాగే భారతదేశం తరపున ఇంగ్లాండ్లో ఉండేటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, ఆయన కార్యాలయము, ఆయన సిబ్బంది, వీళ్ళ జీతభత్యాలు. ఇవన్నీ కూడా భారతదేశం నుంచి వస్తున్నటువంటి ఆదాయంతోనే చెల్లించబడ్డాయి. జీతభత్యాలను మనం హోమ్ ఛార్జెస్ అని పిలుస్తామన్నమాట. మనం ఎప్పటిదాకా చెల్లించుకోవాల్సి వచ్చింది ఇట్లాంటివంతా? మాంటేగు చెన్స్ఫోర్డ్ సంస్కరణలు, మాంటేగు చెన్స్ఫోర్డ్ సంస్కరణలు 1918లో ప్రకటించబడ్డాయి. 1919లో అవి చట్టరూపం దాల్చాయి. 1921 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటిదాకా మనము జీతభత్యాలు, ఆంగ్లేయుల యొక్క జీతభత్యాలను మనమే చెల్లించాల్సి వచ్చింది మన వనరుల నుంచి. దాన్నే హోమ్ ఛార్జెస్ అంట. ఇట్లా భారతదేశపు వనరులు అధిక మొత్తంలో ఇంగ్లాండ్కు వలసపోయినాయి. ఈ వనరుల వలస, ఈ సిద్ధాంతాన్ని మనకు మొట్టమొదటిసారిగా వినిపించిన వాడు దాదాబాయి నవరోజీ. దాదాబాయి నవరోజీ 1867 కల్లా లండన్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా 1867 కల్లా లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేటువంటి ఒక కొత్త పార్టీని స్థాపించాడు. దాదాబాయి నవరోజీ లేబర్ పార్టీ టికెట్, లేబర్ పార్టీ టికెట్పై పార్లమెంటుకు ఎన్నికైనాడు. పార్లమెంటును ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఏ విషయం పైన? వాట్ ఇంగ్లాండ్ ఓట్ టు ఇండియా, ఏ రకంగా ఇంగ్లాండ్ భారతదేశానికి రుణపడి ఉన్నది, వాట్ ఇంగ్లాండ్ ఓట్ టు ఇండియా అనే అంశంపై ఆయన చేసినటువంటి ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ఆయన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని మరింతగా విపులీకరిస్తూ దాదాబాయ్
ద పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం రచించాడు. అట్లాగే దిన్షావాచ్య మనకు స్వాతంత్రోద్యమంలో మితవాదులను వస్తారు, మితవాదుల్లో ఒకడైన దిన్షావాచ్య. ఈయన అసలు భారతదేశ సంపద ఎంతగా వలసపోయింది ఇంగ్లాండ్కి, దీన్ని రూపాయల్లో లెక్కించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి వాడైనాడు. అట్లాగే ఆర్పి దాత్, ఈయన ఇండియా టుడే అనేటువంటి గ్రంథము రాశాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వనరులు వలసపోయినటువంటి తీరును వివరించడం అన్నమాట. దాని ద్వారా మనం ఏం గ్రహించగలిగాము అంటే వలస ప్రభుత్వం యొక్క అసలు స్వరూపం, దోపిడీదారీ విధానంతో కూడినటువంటి అసలు స్వరూపాన్ని మనం గ్రహించగలిగినట్టయింది. ఇంకా ఏ ఫలితాలు వస్తున్నాయి, ఇంకా ఏ ఫలితాలు వస్తున్నాయి అని అంటే ఆధునిక పరిశ్రమలు. ఓకే, ఆధునిక పరిశ్రమల్లో మొట్టమొదటి పరిశ్రమ అని చెప్పదగినటువంటి పరిశ్రమ తోటల పెంపకం, దాన్నే ప్లాంటేషన్ ఇండస్ట్రీ అంటాం. ఇది మొట్టమొదటి పరిశ్రమ. ప్లాంటేషన్ ఇండస్ట్రీ అంటే టీ, కాఫీ, రబ్బర్ ఇట్లాంటి తోటలను విస్తృతంగా పెంచడం. క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చాడు అంటే విదేశస్తులు ఎక్కువగా ఏ రంగంలో పెట్టుబడులు పెట్టారు అని. వాళ్ళు ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన మొట్టమొదటి పరిశ్రమ తోటల పెంపకం. దీంట్లో పెట్టుబడులు పెట్టి దీన్ని మొట్టమొదటి పరిశ్రమగా తీర్చిదిద్దడం జరిగింది. మిగిలిన పరిశ్రమలు జూట్ అంటే జనపనార పరిశ్రమ. జనపనార పండించడమే ఒక పరిశ్రమలాగా వచ్చిందన్నమాట. జనపనార పరిశ్రమ, రైల్వేలు, ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్, బ్యాంకింగ్, ఇట్లా ఆధునిక పరిశ్రమలు అనేటువంటివి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందడం జరిగింది వ్యాపార వాణిజ్య విధానం వల్ల. దీనికి అనుబంధంగానే వ్యాపార వాణిజ్య విధానం వల్ల కమ్యూనికేషన్ సిస్టమ్స్, సమాచార వ్యవస్థ, రహదారులు విస్తరించాయి. 1839 కల్లా మొట్టమొదటి గ్రాండ్ ట్రంక్ రోడ్ కలకత్తా నుంచి ఢిల్లీకి పూర్తిగా విస్తరించబడ్డది. 1852 కల్లా స్టీమర్లు మన సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి. 1853 కల్లా రైల్వేలు వచ్చేసాయి. ఇందాకే చెప్పాం మొట్టమొదటి రైల్వే లైన్ బాంబే నుంచి థానేకి మధ్య. అట్లాగే 1854 కల్లా పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, తంతి తపాల ఈ శాఖ దాని యొక్క యూనో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 1857 కల్లా ఢిల్లీ నుంచి కలకత్తాకు మధ్య అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్, ఇది కూడా ప్రారంభమైంది. ఇట్లా సమాచార వ్యవస్థ బాగా విస్తరించింది. చిట్ట చివరిగా మనకు ఇంకోటి జరిగినటువంటి పరిణామం ఏంది అని అంటే రెవెన్యూ విధానాలు ఏ విధంగా అయితే గ్రామీణ వ్యవస్థలో కొత్త సామాజిక వర్గాలు అనేవి రావడానికి కారణమైనాయో, అట్లాగే వ్యాపార వాణిజ్య విధానాలు దీనివల్ల పట్టణాలలో వీటిల్లో మనకు కొత్త సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. గ్రామీణ వ్యవస్థలో వడ్డీ వ్యాపారులు దినసరి వేతనాలకు పనిచేసే కూలీలు ఎట్లయితే ఏర్పడ్డారో, పట్టణ వ్యవస్థలో కూడా కొత్త సామాజిక వర్గాలు వచ్చాయి. ఎవరై కొత్త సామాజిక వర్గాలు? భారతదేశ సమాజంలో మొట్టమొదటిసారిగా మధ్యతరగతి వర్గం ఏర్పడ్డది, దీన్నే మనం మిడిల్ క్లాస్ అంటాం. ఇక్కడ మిడిల్ క్లాస్ అనేటువంటిది ఆదాయంతో చూడదగినటువంటి విషయం కాదు. ఇది మిడిల్ క్లాస్ అనేటువంటి పదానికి ఆదాయపరమైనటువంటి అర్థాన్ని ఆపాదించకూడదు మనం. ఇక్కడ మిడిల్ క్లాస్ అంటే చేతి వృత్తుల ఉన్న వృత్తుల వారు, ప్రొఫెషనల్స్. ఎవరెవరు? టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, ఇంజనీయర్స్, టెక్నీషియన్స్, అకౌంటెంట్స్, లెక్కలు రాసే గుమాస్తాలు, వీళ్ళు వివిధ వృత్తుల్లో ఉంటారన్నమాట. వృత్తి మీద ఆధారపడినటువంటి వర్గాలు మధ్యతరగతి వర్గాలు. ఇవి ఎందుకు వచ్చారు, ఇవి ఎందుకు ఏర్పడ్డాయి అంటే బ్రిటిష్ వారి యొక్క వర్తక వాణిజ్య అవసరాలు. వాళ్ళకి లెక్కలు రాసే గుమాస్తాలు కావాల్సి వచ్చింది, వాళ్ళకు టెక్నీషియన్స్ కావాల్సి వచ్చింది, వ్యాపారపరమైన లావాదేవీలు పరిష్కరించేటువంటి న్యాయవాదులు కావాల్సి వచ్చింది. ఇట్లా ఒక సామాజిక వర్గం, మధ్యతరగతి వర్గం అంటూ ఏర్పడ్డది. రెండది,
మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక వాస్తవం ఏంది అంటే ఆధునికీకరణ అనేటువంటిది ప్రారంభమైంది. అది భారతీయులకు ఉపయోగపడలేదు, అది వేరే విషయం. కానీ ఆధునికీకరణ అనేది అయితే ప్రారంభమైంది. ఇది స్వదేశీ పెట్టుబడిదారీ వర్గం. ఓకే, దీన్నే మనము నేటివ్ క్యాపిటలిస్ట్ క్లాస్ అని అంటాం. ఇట్లాంటి ఒక వర్గం కూడా ఏర్పడడానికి కారణమైంది. ఎవరా వర్గము? టాటాలు, బిర్లాలు, బజాజ్లు, వాడియాలు, ఇట్లాంటి వ్యాపార కుటుంబాలు. వీళ్ళు బాగా వెలుగులోకి వచ్చారు. పెట్టుబడులు పెట్టి కొంతమేరకు వీళ్ళు నష్టపోవడము, లాభపడడము రెండూ జరిగింది. అట్లా స్వదేశీ పెట్టుబడిదారి వర్గం అంటూ ఒకటి ఏర్పడ్డాలి. అట్లాగే పట్టణాల్లో, టౌన్స్లో మూడవ సామాజిక వర్గంగా ఏర్పడినటువంటి వాళ్ళు శ్రామిక వర్గం. ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేసేటువంటి లేబర్ క్లాస్, శ్రామిక వర్గము. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ప్రశ్నలు ఎట్లా అడిగాడు, అసలు ఆధునిక భారతదేశంలో శ్రామిక వర్గం ఎక్కడ ఏర్పడ్డాది మొట్టమొదటిసారిగా అన్నాడు. మొట్టమొదటిసారిగా శ్రామిక వర్గం ఏర్పడడం అనేటువంటిది రైల్వే పరిశ్రమలో ఏర్పడ్డాలి. మొట్టమొదటి కార్మిక సంఘం, లేబర్ యూనియన్ అంటే ఇది మాత్రం ఏర్పడ్డది చేనేత పరిశ్రమలో ఏర్పడ్డాలి. లేబర్ క్లాస్, క్లాస్గా ఏర్పడడం అనేది రైల్వే ఇండస్ట్రీ. లేబర్ యూనియన్, లేబర్ యూనియన్ అంటే కార్మిక సంఘం అంటాం, ఇది మాత్రము చేనేత పరిశ్రమలో ఏర్పడ్డాలి. మొట్టమొదటి లేబర్ యూనియన్ బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్, ఎన్ఎం లోఖాండే, లోఖాండే ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కార్మిక సంఘం బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ అన్నమాట. అట్లాగే ట్రేడ్ యూనియన్. ఓకే, ట్రేడ్ యూనియన్ అంటే లేబర్ యూనియన్ కంటే పెద్దది, పరిధి పరంగా చాలా పెద్దది. ఒకే పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు, ఒకే పరిశ్రమలోనే పలు కర్మాగారాలు ఉంటాయి. పలు కర్మాగారాలకు చెందినటువంటి కార్మికులు, ఒకే పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు సమైక్యంగా ఏర్పడితే అది ట్రేడ్ యూనియన్. అని లేబర్ యూనియన్ ఒక ఫ్యాక్టరీకి, ఒక కర్మాగారానికి పరిమితం అవుతుంది. ట్రేడ్ యూనియన్ ఒక పరిశ్రమకే ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నమాట. అంటే దాని పరిధి చాలా పెద్దది. ఇట్లాంటి ట్రేడ్ యూనియన్లు కూడా ఏర్పడ్డాయి. ఆధునిక భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ట్రేడ్ యూనియన్గా మనం మెడ్రాస్ మిల్ వర్కర్స్ అసోసియేషన్, 1917 కల్లా బీపీ వాడియా ఆయన ఆధ్వర్యంలో ఏర్పడ్డాది. ఇట్లా బ్రిటిష్ వారి యొక్క వర్తక వాణిజ్య విధానాలు, వీటి వల్ల భారతదేశ సమాజంలో అటు గ్రామీణ వ్యవస్థలో, ఇటు పట్టణ వ్యవస్థల్లో, వీటిలన్నింటిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. రెవెన్యూ విధానం వల్ల గ్రామీణ వ్యవస్థలో, వర్తక వ్యాపార వాణిజ్య విధానాల వల్ల పట్టణ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులే మనకు ఆధునిక భారతదేశంలో వచ్చినటువంటి గొప్ప పోరాటాలు. ఎందుకంటే ఈ మార్పులు ఇట్లా జరుగుతున్నది అంటే భారతదేశ సమాజం ఖచ్చితంగా స్పందించే పరిస్థితి ఏర్పడుతోంది. ఆ స్పందనే గిరిజన పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, జమీందారీ పోరాటాలు. ఈ నేపథ్యం తెలియకుండా వాటిని మనం డీల్ చేయలేము, వాటి గురించి మనం ప్రస్తావించలేము. అందుకనే ఈ చాప్టర్ అంత ముఖ్యమైనది. దీని మీద అవగాహన లేకుండా ఆధునిక భారతదేశంలో చోటు చేసుకునే ఏ పరిణామాన్ని కూడా మనము గ్రహించలేము కాబట్టి.